పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యేగా 4 సార్లు గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు మంత్రి పదవి ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా ఆదివాసీ మహాసభ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీ కారం వెంకటేశ్వరరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై, నియోజకవర్గ ప్రజల సమస్యలపై, ఏజెన్సీ గ్రామాల ప్రజలు స్థితిగతులపై ఎమ్మెల్యేకు పూర్తి అవగాహన ఉందని, ఎమ్మెల్యే బాలరాజు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే బాలరాజుకు మంత్రి పదవి వస్తే ఆర్ఎండ్ఆర్ లో ఉన్న కొన్ని సమస్యల పరిష్కారం దొరుకుతుందని ప్రాజెక్టు నిర్వాసితులు ఆశిస్తున్నారని ఆయన తెలిపారు. పదిహేను సంవత్సరాల నుండి ఆ రోడ్డు బాగోలేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మరి ఈ మధ్యన ఆ రోడ్డు కూడా ఇచ్చారు. అలాగే మరి ప్రతి పంచాయతీలోనూ కూడా మరి సీసీ రోడ్లు కూడా పెట్టించారు. అలాగే మరి తార్ రోడ్లు కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా మరి రోడ్లు వేస్తున్నారు. అది కాకుండా అనేక ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద కూడా ఆయన మరి ముందడుగు వేయడం జరుగుతుంది. మరి మా గతంలో కూడా ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకి ఇక్కడ ఒక సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని ఆదివాసీ మహాసభ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్టీసెల్ జిల్లా సెక్రటరీగా మరి నేను కోరుకుంటున్నాను.